చాలా బాగుంది యాక్షన్ మూవీ బాగుంది ఎక్కువ ఏం నచ్చింది అన్న మీకు స్టోరీ బాగుంది ఫ్యామిలీ సెంటిమెంట్ తీసుకుండు బాగుంది సినిమా బాగుంది ఆ పర్లేదు బాగుంది మంచి నచ్చింది ఏ మస్తు ఉంది భయ్యా ఎలా ఏ మస్తు ఉంది భయ్యా సూపర్ బాగుంది మూవీ బాగుంది హైలైట్ బాగుంది చాలా బాగుంది మూవీ సినిమాలో అమ్మ సెంటిమెంట్ అన్న సూపర్ అన్న సినిమా సూపర్ ఉంది సెకండ్ పార్ట్ కూడా स्टोरी मदर सेंटिमेंट बहुत सूपर मंचू चाला बहुत हाई नमस्ते ना पे राज कुमार सिनेमा इट्स ए फैमिली रेस्पॉन्सिबल फिल्म सिनेमा बहुत मदर सेंटिमेंट चाला बहुत हीरो लॉरेंस गारिकी डायरेक्टर टीम गारिकी अंदर की कृतज्ञतलु धन्यवादमुलु चाला बागा तीशारु सिनेमा चाला बहुत अंदरू चूडंडी अम्मा नान्ननि एवरु दूरं चेयकंडी सिनेमा मेसेज अदे చాలా బాగుంది పేరెంట్స్ వాల్యూ చూపించాడు చాలా బాగుంది సినిమా మీరు కూడా చూడండి థాంక్యూ వెరీ మచ్ మంచి యాక్టింగ్ చేశాడు కొత్తగా క్యారెక్టర్ లో వచ్చాడు వాళ్ళ అమ్మ నాన్నకి చూడాలని సెంటిమెంట్ పెట్టాడు ఆ సెంటిమెంట్ ఈ వాళ్ళ కురాలు చూస్తే మంచి ఉంటది కానీ వాళ్ళ కురాలకి పనికి రాదు అది వాళ్ళకి సెక్స్ లో అది కావాలి అమ్మ నాన్నకి ప్రేమించేవాడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి వేస్ట్ గాళ్ళు వాళ్ళకి డబ్బు పిచ్చి డబ్బు చేయంటే ఈ సినిమా చూసుకొని క్రైమ్ చేసుకోండి డబ్బు వచ్చేస్తుంది అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా సినిమా చూడండి చాలా మంచి సినిమా అన్న రుద్రుడు మూవీ ఇప్పుడే చూసాను రాఘవ లారెన్స్ గారు హారర్ మూవీ కాదు ఒక వేరే లెవెల్ కంటెంట్ ఉందన్న దీంట్లో ప్రతి ఒక్క మూవీలో ఏదైతే కంటెంట్ ఇస్తుంటాడో మెసేజ్ ఇస్తుంటాడో ఈ మూవీలో కూడా అదే మెసేజ్ ఉన్నది కామెడీ ఉంది ఫైట్స్ ఉన్నాయి మెయిన్ థింగ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే సెంటిమెంట్ అండ్ ఫైట్స్ అన్న స్టన్ శివ గారు అయితే వేరే లెవెల్ చేసిర్రు అఖండ మూవీ తోటి ఎట్లయితే ఫైట్స్ ఉన్నాయో సేమ్ అదే లెవెల్లో ఫైట్స్ ఉన్నాయి కత్రీషన్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారు అరే ఏం అసలు డైరెక్టర్ వేరే విధంగా ఉన్నదన్న ఒక రాఘవ లారెన్స్ దగ్గర మనం ఏం కోరుకుంటాం డ్యాన్స్ కామెడీ సెంటిమెంట్ ఫైట్స్ ఏవైతే కోరుకున్నామో ఆల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మూవీలో నేనైతే లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు ఒక సెంటిమెంట్ అండ్ ఫీలింగ్ తోటి వచ్చిన బయటికి లాస్ట్కి ఒక ఫైట్ ఉంటుంది అన్న సాంగ్ వస్తూ శివుడు సాంగ్ వస్తూ డ్యాన్స్ ఫైట్ ఉంటుంది అసలు నెక్స్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక ఫైట్ ఉంటుంది క్లైమాక్స్ అని అనిపించింది నాకైతే మూవీ ఓవరాల్గా మంచి కంటెంట్ ఉన్న మూవీ అన్న రాఘవ లారెన్స్ గారు ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు ఈ మూవీతో కూడా డిసప్పాయింట్ చేయలేదు కంపల్సరీ ఫస్ట్ 20 minutes వదిలేస్తే కామెడీ పరంగా వదిలేస్తే మిగతా మొత్తం ఇక ఫైట్స్ సెంటిమెంట్ ఓరియంటెడ్ ఉంటుంది మూవీ మాత్రం చాలా బాగుంది కంపల్సరీ ఫారెన్ ఉన్నోళ్ళు మాత్రం కంపల్సరీ సినిమా చూడాలన్నా ఫారెన్ కంట్రీస్ ఉన్నోళ్ళు కంపల్సరీ మూవీ వాచ్ చేయాలి అప్పుడు తెలుస్తుంది మూవీలో కంటెంట్ ఏందో చాలా బాగుంది కంపల్సరీ అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాఘవ లారెన్స్ గారి సినిమా చూడడం జరిగిందన్న సినిమా నేను చాలా అంటే నేను నార్మల్గానే వచ్చాను ఒక ఆడియన్స్కి ఆయన ఆర్ఎన్ సినిమా చూసి నేను చాలా ఫ్యాన్ అయ్యానికి సో దానివల్ల ఈ సినిమా చూడడానికి వచ్చిన ఏదో కొత్తగా ట్రై చేస్తారని చెప్పి ఫస్ట్ హాఫ్ ఆయన స్టైల్లో కామెడీగా చాలా సరదాగా వెళ్ళిపోతుంటుంది తర్వాత నుంచి ఉంటుందన్న సినిమా కంటెంట్ పరంగా ఎమోషనల్గా చాలా టచ్ చేశారు సినిమాని అంటే ముఖ్యంగా ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇస్తుంటారు ఈ సినిమాలో కూడా మెసేజ్ ఇచ్చారు అంటే తల్లిదండ్రులు తెలిసి యూఎస్ వెళ్ళిపోవడం అక్కడ కొంతమంది సెటిల్ అయిపోవడం కొంతమంది అప్పుడప్పుడు రాలేక ఇబ్బంది పడడం ఇక్కడ తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది మాత్రం చాలా ఎమోషనల్గా చూపించారు అది మనకు కనెక్ట్ అయ్యేలాగా సినిమాటిక్గా కాకుండా చాలా రియలిటిక్గా చూపించారు సో ఆ విధంగా సినిమా కంటెంట్ అనేది మనకు తెలుస్తుంటుంది సో ఎవరైతే ఫారెన్లో ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది ఎవరైతే యూఎస్లో వెళ్ళి వాళ్ళ సెటిల్ అయిన ఉంటారు వాళ్ళైతే ఖచ్చితంగా చూడవలసిన సినిమా రాఘవ లారెన్స్ గారు యాక్టింగ్ కానీ డ్యాన్సులు కానీ చించేశారు లాస్ట్ ఫస్ట్ 2 పాటలు ఉంటాయి లవ్ సాంగ్ ఒకటి డీజే చించేశారు అలాగే జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అయితే హైలైట్ ఉందన్నమాట చాలా బాగా ఇచ్చారు ఈ మధ్యకాలంలో సార్ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు మ్యూజికల్గా బట్ ఈ సినిమాతో కూడా పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సూపర్ ఉన్నాయి ఎక్కడ మాకు డిసప్పాయింట్ కావాలి ఫస్ట్ హాఫ్ 40 నిమిషాలు కొంచెం కామెడీ ఉంటుంది కానీ సార్ నుంచి మాస్ అన్నమాట ఫుల్ మాస్ ఇంటర్వల్ ఫైట్ అయితే వేరే లెవెల్ అనిపించింది చాలా క్లైమాక్స్ ఫైట్ లాగా అనిపించింది అలాగే సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్గా మాస్గా ఫైట్లుగా చాలా బాగుంది ఇంకా క్లైమాక్స్ అయితే ఫుల్ ఫైట్ అన్నమాట చాలా చాలా బాగుందన్న సినిమా మేమైతే ఒక ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయ్యాం ఒక మాస్గా కనెక్ట్ అయ్యాం సో అందరూ కూడా ఏదైతే కోరుకుంటారో ఒక ఎమోషన్ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది ఒక ఎమోషన్ ఉంది ఒక మాస్ ఫైట్స్ ఉంది సో మాస్ క్లాస్ అనేది తేడా తెలియకుండా అందరికీ నచ్చే సినిమా రుద్రుడు ఆడే విధంగా చాలా చాలా బాగుందన్న ఎక్కడ మనం డిసప్పాయింట్ చేయలేదు ఈ వారం వచ్చిన సినిమాల్లో అయితే ద బెస్ట్ మూవీ రుద్రుడు సినిమా చాలా చాలా బాగుందన్న థ్యాంక్ యూ అన్న లెజెండ్ సినిమాలో ఇలాగే ఈ విధంగానే నాకు ఫైట్ సీన్స్ ఉండాలని పట్టుబడి మరీ చేయించాడంట లెజెండ్ సినిమా రేంజ్ కంటే ఇంకా ఎక్స్ట్రాగా మాస్ ఎలివేషన్స్ రాఘవ లారెన్స్కి బీభత్సంగా ఇచ్చారు ఓకే రాఘవ లారెన్స్ ఎప్పటికైనా కానీ అనాథ పిల్లల గురించి పేరెంట్స్ గురించి వృద్ధాశ్రమాల గురించి బాగా తీస్తాడు కాన్సెప్ట్ ఈ సినిమాలో కూడా ఒక తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలు తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితులు ఇక్కడ ఎలా ఉంటాయో సినిమాలో ఎక్సలెంట్గా చూపించారు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీ సన్నివేశాలు ఎలా అనిపిస్తుంది అన్న? అందరికీ నమస్కారం. రుద్రుని మూవీ చూడడం జరిగింది. నిజంగా సినిమాలో ఏవైతే ఉండాలో అన్నీ ఉన్నాయన్న. కామెడీ, డ్యాన్స్, సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగొట్టాడు. అసలు లారెన్స్ అన్నని చూస్తుంటే బాలకృష్ణ చూసినట్టు ఉంది. ఏం నరుకుతున్నాడు నిజంగానో, చాలా క్యూట్గా నరికాడు. ఇందులో కూడా మా బాలకృష్ణ గారు ఎలా అయితే నరుకుతాడో లారెన్స్ కూడా అంత మామూలుగా నరకలేదు. సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక మెడికల్ మాఫియా అంటే ఫారెన్లో పోతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు పట్టించుకోకపోతే దాని ద్వారా తీసుకున్న కంటెంట్, కాన్సెప్ట్ కాబట్టి కొత్తగా కనిపించింది. స్టోరీ అయితే చాలా కొత్తగా ఉంది, కంటెంట్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. సినిమా ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో మొత్తం ఉంది. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొడారు. మొత్తానికి ఏదైనా కానీ మన డైరెక్టర్ గారు అయితే కనుక, కేదరేశన్ గారు అయితే కనుక చాలా ఎక్స్ట్రాడినరీ మూమెంట్ పట్టుకున్నారు సినిమాలోను. ఇంకా లారెన్స్ గారి కోసం చెప్పుకోవసరం లేదు. డ్యాన్స్ ఎరగొడాడు, బట్టి ఫైట్స్ మామూలుగా లేదు. స్టోరీ మొత్తం అంతా ఒక లెవెల్లో పోయింది. సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్ చూసుకుంటే ఖచ్చితంగా 3 అయితే వచ్చే సినిమాకి చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే కనుక అది రుద్రుడు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. చిన్న సినిమాని అనుకోవద్దు. లారెన్స్ సినిమా కదా ఎప్పుడన్నా చూడొచ్చని అనుకోవడం కాదు. ఒకసారి చూస్తే కనుక కంటెంట్ కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ తగులుతుంది సినిమా. హార్ట్ టచ్ ఇక్కడ వరకు పోతుంది, ఎందుకంటే అంత మెలోడీ ఉంది. కాన్సెప్ట్ ప్రతిదీ కూడా కొత్తగా అనిపించింది. మంచి మెలోడీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఒక హృదయానికి హత్తుకునే స్టోరీ ఏదైనా ఉంటే కనుక రుద్రుడు. టైటిల్ మాత్రం రుద్రుడు, కానీ సినిమా చాలా బాగుంది. ఒక హీరో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో హీరో దగ్గర నుంచి అవన్నీ కూడా సాంగ్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఎలివేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఓవరాల్గా ప్రతిదీ సినిమాలో ఆకట్టుకునే విధంగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా చూడండి. రుద్రుడి సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఏంటంటే అసలు ఫ్యామిలీ స్టోరీ అన్న, నిజంగా మన ఫ్యామిలీ అందరికీ అతుక్కుపోయిన స్టోరీ అన్న. నిజంగా అయితే చెప్తున్నా, నిజంగా మీరు అందరూ అనుకుంటారు రాఘవన్న సినిమా అంటే కాంచనా 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 అని భయం 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 దయ్యం హారర్ మూవీ అని అనుకుంటారు. కాదన్న, ఇదేంటంటే మంచి ఫ్యామిలీ స్టోరీ మూవీ అన్న. ఇది సెంటిమెంట్ ఉన్న మూవీ అన్న. ఫాదర్ సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, వైఫ్ సెంటిమెంట్ ఉంది, డాటర్ సెంటిమెంట్ ఉంది, అన్ని సెంటిమెంట్ ఉన్న మూవీ అన్న. ఇదైతే ఇంటర్వెల్ అన్న. అసలు ఏందన్న ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్ ఉంటుందన్న. అసలు నిజంగా ఊర మాస అన్న. అసలు నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మూవీ ఇలా ఉంటుందని. నిజంగా వేరే లెవెల్ అన్న. మనకి ఇటు డ్యాన్స్ తెలుసు, ఫైటింగ్ తెలుసు అన్న. రెండు వేరే వేరేగా చేస్తారని తెలుసు, కానీ ఏందన్న లాస్ట్లో అసలు ఇంటర్వెల్ లాస్ట్లో ఏందన్న అసలు ఫైటింగ్ ఇంకా డ్యాన్స్ కలిపి చేస్తారన్న. నిజంగా అసలు అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అన్న. మ్యూజిక్ అన్న, పాటలు అయితే అసలు నిజంగా హార్ట్ టచింగ్ అన్న. అంత ఫ్యామిలీ ఎమోషన్ మూవీ అన్న ఇదైతే. నిజంగా ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడొచ్చు అంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, లవర్ ఉన్న వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వచ్చి చూడాల్సిన సినిమా అన్న. చెప్తున్నా మీరు అందరూ పక్కా ఎక్కడున్నా కానీ ఫస్ట్ అయితే వెళ్ళి రుద్రుడు సినిమా చూడండి అన్న. మీ అందరికీ పక్కా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది మూవీ అయితే. నిజంగా ఇంకో ఇట్టు పడినట్లే అన్న, చాలా బాగుంది అన్న. సినిమా సూపర్ ఉంది. సినిమాలో ఏం హైలైట్ అంటే అమ్మ, అమ్మ సెంటిమెంట్ ఏముంది నిజంగా. అమ్మతోడు చూసే పద కూడా చెప్తాను అమ్మ గురించి. అమ్మ నేను పక్క చెప్తాను అమ్మ గురించి ఏముంది. సూపర్ సినిమా అయితే సూపర్ హిట్. ఇంకో 2 కూడా ఉందంట సినిమా. చాలా బంపర్ సూపర్ ఉంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న మూవీ. నిజంగా చెప్తున్నా జే లారెన్స్. అది బ్రో ఇప్పుడే చూశాను లారెన్స్, రాఘవ లారెన్స్ మూవీ రుద్రుడు అంటే. రాఘవ్ గారు చాలా వరకు హారర్ మూవీస్లో వచ్చారు ఈ మధ్యన. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ స్టోరీతో వచ్చారు అంటే రాఘవ్ గారు కావాల్సిన డ్యాన్స్, కామెడీ, ఆల్ ఎలిమెంట్స్ ఇందులో యాడ్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే రాఘవ లారెన్స్ ఒక పీక్స్ అని చెప్పాలి ఈ మూవీలో. చెప్పాలంటే ఇంకా ఈ మూవీలో చెప్పాలంటే సెంటిమెంట్ అండ్ యాక్షన్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కూడా మనకి చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ క్లైమాక్స్ బ్లాంగ్ అయితే ఆ బీజం గారు, శ్యామ్ సిఎస్ గారు అయితే ఒక రేంజ్లో కొట్టారు. మీరు థియేటర్లో చూస్తే మీకే గూజ్ మన్స్ లాగా వస్తాయి ఆ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ అయితే. ఇంకా ఈ మూవీ ద్వారా చాలా వరకు మెసేజ్ ఇచ్చారు అంటే పేరెంట్స్కి, చిల్డ్రన్స్కి ఎంత డిస్టెన్స్ వస్తుందో అలాగే చాలా చూపించారు. ఓన్లీ ఇది ఎన్ఆర్ఐస్గానే కాదు, ఉన్న మన లొకాలిటీ వాళ్ళకి కూడా ఎంతవరకు పేరెంట్స్ కొంచెం డిస్టెన్స్గా ఉంటారు. ప్రతి ఒక్కరు మూవీ వచ్చి అందరూ వాచ్ చేయాలి. అందరూ ఫ్యామిలీ అని కాకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చూడొచ్చు ఈ మూవీ చెప్పాలి. చాలా రోజుల తర్వాత లారెన్స్ గారు వచ్చిన మూవీ ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంతే, మూవీ సూపర్. నా సినిమా రుద్రుడు చాలా అంటే చాలా బాగుంది. రాఘవ లారెన్స్ చాలా బాగా చేసినాడు. ఇంకోటి ఏంటంటే ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ మోత బాబా దానమ్మ చెప్తున్నా కదా, డీజే అయితే దంచి కొట్టినాడన్న. ఇంటర్వల్ బ్లాక్ చాలన్న సినిమాకి. చెప్తున్నా కదా సినిమా బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టడానికి ఇంటర్వల్ బ్లాక్ అసలు అబ్బా ఫైట్ ఏం పెట్టినాడన్న. అసలు మదర్ సెంటిమెంట్ కానీ కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకున్నాడు. సేమ్ టైము అదే అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి అదంతా ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది అన్న. ఎన్ఆర్ఐలకి అయితే ఇంకా టచ్ అవుద్ది. సినిమా ఓవర్లో చెప్పాలంటే గుడ్ మూవీ అన్న. అసలు డ్యాన్స్ అసలు వేరే లెవెల్. అసలు మేర్ ఫైట్స్ అన్న మాస్. అసలు మెంటల్ ఇంకోసారి చూడాలని మాస్ ప్రేక్షకులకైతే జాతరను అని చెప్పుకోవచ్చు. రాఘవ లారెన్స్ కు హర్రే కాదు ఇలాంటి మూవీతో ఇంకొకసారి హిట్ పడింది. అసలు వేరే లెవెల్ సినిమా అన్న. అసలు నిజం చెప్తున్నా కదా ప్యాండల్ లెవెల్లో బాగా ఆడుతుంది. ఓవరాల్ చెప్పాలంటే గుడ్ మూవీ, ఎక్సలెంట్ బ్రో. ఇప్పుడే చూసాను బ్రో రుద్రుడు, చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్, మంచి సినిమా. ప్రతి ఒక్కడు థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, అంత బాగుందండి. అమ్మ సెంటిమెంట్ అంటే అమ్మ సెంటిమెంట్ అని కాదు కానీ ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం వల్ల వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుంది ఏంటి అనేది సినిమాలు బాగా చూపించారు. లారెన్స్ గారికి ఓన్లీ హర్రర్ మూవీసే కాదు, ఇలాంటి మాస్ మూవీస్ మాస్ సెంటిమెంట్తో కూడుకున్న మాస్ మూవీస్ కూడా బాగా సెట్ అవుతాయండి. చాలా డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ జీవి ప్రకాష్ గారు మెలోడీ సాంగ్స్కి చాలా అంటే చాలా బాగా మంచి మ్యూజిక్ ఇస్తారు. ఎందుకంటే నా ఫేవరెట్ సాంగ్స్లో సగం ఆయనవే ఉంటాయి, అంత బాగున్నాయి సాంగ్స్ కూడా. ఈ సినిమా మొత్తాన్ని హైలైట్ అయితే లాస్ట్లో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది బ్రదర్, ఇచ్చిపడాయి సార్. రీసెంట్గా దసరాలో ఎంత హైలైట్ ఉందో అదే విధంగా ఉంది ఈ సినిమాలో హైలైట్. ఆ కాలభైరవుడు వెనక వా గంజాయి గోడతో డ్యాన్స్ చేస్తూ ఫైట్ చేస్తుంటే సూపర్ అంటే సూపర్ ఉందన్న. థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ భయ్యా. రుద్రుడు లారెన్స్ రుద్ర రూపం చూపించుడు నిజంగా. అమ్మోరు పూనితే ఒక భక్తుడికి, ఒక హీరోకి, ఒక బాధితుడికి అమ్మోరు పూనితే ఏ రేంజ్లో రెచ్చిపోతాడో ఆ రేంజ్లో ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర కొడుతుంటే ఫైట్లు కొడుతుంటే మాత్రం బాలయ్య బాబు, అఖండ, వీరసింహారెడ్డి ఈ టైప్లో గుర్తొస్తాయి. లుక్ కూడా టోటల్గా చేయింది, మంచి ఎంగులు కనపడతాడు. డ్యాన్సులు కానీ ఫైట్స్లు కానీ స్పెషల్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, స్టైల్గా ఉన్నాయి. ఫైట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. కొట్టే విధానం చూస్తుంటే అసలు మొత్తం భూకంపం వచ్చినట్టు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. అలాగే ఇలా ఒక మెసేజ్ ఉన్నది, మంచి మెసేజ్ ఉన్నది. ఫారిన్లో బతికే పిల్లలు తమ తల్లిదండ్రులకు ఊరు జస్ట్ ఆనించి ఫోన్ చేసి అమ్మ బాగున్నారా అంతే, ఇంత మాత్రమే అడుగుతారు. అలాగే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏదో ఫోన్లలో వాళ్ళు బిజీ అయిపోయి పక్కన ఇంట్లో పక్క రూమ్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా పట్టించుకొని పిల్లలు కూడా చూడాలి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకుంటుంటే అక్కడ ఉండే రౌడీ ముక్కలు, కొంతమంది గుండాలు ఎలా వాళ్ళని వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా చేరేసి వాళ్ళని ఎలా చంపేసి ఎలా క్రూరంగా హింసించేసి వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ బిల్డింగులని, వాళ్ళ పరపతిని ఎలా దోచేసుకొని వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారో దొంగలు, గుండాలు, రౌడీలు, అది చూపించాడు. ఖచ్చితంగా ఇది మంచి మెసేజ్, సమాజానికి కావాల్సిన మెసేజ్ ఉన్న సినిమా, చూడండి. ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తల్లి కానీ, తండ్రి కానీ, కూతురు సెంటిమెంట్ కానీ, భార్య భర్త సెంటిమెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఈ సినిమా లారెన్స్ డైరెక్షన్ చేసి ఉంటే ఇంకొక రేంజ్లో ఉండేదేమో, సూపర్గా ఉంది. అలాగే పార్ట్ 2 కూడా రాబోతుంది. జీవి ప్రకాష్ గారు అసలు ఆ మ్యూజిక్ కానీ పాటలు కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నవి. నిజంగా లారెన్స్కి మరో వండర్ అవుతుంది. అందరూ అంటున్నారు ట్రైలర్లో చూసేసి ఇది గంగా కాంచన ఆ టైప్లో పోతున్నట్టుంది కదా అంటున్నారు. అలాగే ఉంది కానీ దాన్ని మించింది ఉంది, అంతకంటే విపరీతమైన బీభత్సంగా అనిపించింది నిజంగా. ఎండింగ్లో క్లైమాక్స్లో చూస్తే ఈ రీసెంట్గా వచ్చిన దసరా కానీ, కాంతార కానీ ఆ రేంజ్లో క్లైమాక్స్ ఫైట్ అయితే ఆ రేంజ్లో ఉంది. ఇట్లా లేచి మనోడు కొడుతుంటే ఎగిరెగిరి పడుతుంటే సూపర్ అంటే ఆ సమయంలో వచ్చిన బీజిఎం అయితే హైలైట్, సినిమాకి అయితే హైలైట్ నిజంగా. రాఘవ లారెన్స్కి కెరీర్లో మంచి మూవీ, బెస్ట్ మూవీ, ఫ్యామిలీ కుటుంబ పరంగా చూడాల్సిన మూవీ. అలానే వల్గరు లేదు, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.